కళ్యాణ్ మరొక నియోజకవర్గం స్టేషన్ గన్పూర్ కు సంబంధించి బీఆర్ఎస్ అభ్యర్థి కడకడియం శ్రీహరి కాంగ్రెస్ నుంచి సింగవరం ఇంద్ర బీజేపీ నుంచి జి విజయరామారావు బరిలో నిలిచారు గత ఎన్నికల్లో ఇక్కడ రాజయ్య 35000 ఓట్ల మెజారిటీ తో రాజయ్య గెలిచారు వాస్తవానికి అయితే రాజయ్యకు సిట్టింగ్ ఎమ్మెల్యేకు టికెట్ ఇవ్వకుండా కడియం శ్రీహరికి అక్కడ టికెట్ కేటాయించారు సుదీర్ఘ రాజకీయం బావున్న నాయకుడైన మనకు తెలుసు మాజీ ఉపముఖ్యమంత్రి కూడా నియోజకవర్గం లో తనకంటూ రాజయ్య ఎమ్మెల్యే గా ఉన్నప్పటికీ ఆయన తన గ్రూప్ ను కూడా ఒకటి మెయింటైన్ చేశారు ఆ గ్రూప్ వల్లే రాజయ్యకి ఇబ్బందులై ఆయన టికెట్ దక్కని పరిస్థితి అది కొంత ఆయనకు ఒక గ్రూప్ ఉండడం కలిసి వచ్చే అంశం సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్య తో సఖ్యత లేకపోవడం మిగిలిన రాజయ్య వర్గం కూడా ఆయనకు పెద్దగా సహకరించకపోవడం డబుల్ బెడ్రూమ్ ఇల్లు అందరికి అందకపోవడం ఇలాంటి అంశాలన్నీ కూడా దళిత బంధు విషయంలో కూడా అందకపోవడం ఇలాంటివన్నీ కూడా కొంత ఆయనకు మైనస్ గా మారే అవకాశం ఉంది నెక్స్ట్ కాంగ్రెస్ అభ్యర్థి బలం చూద్దాం కాంగ్రెస్ మహిళా అభ్యర్థిని అక్కడ బదిలో దించింది కడియం శ్రీహరి లాంటి బలమైన నాయకుడిపై సింగపురం ఇందిరా బదిలో దిగుతున్నారు బట్టి విక్రమార్క పాదయాత్ర నియోజకవర్గంలో జరిగింది రాహుల్ జోడో యాత్ర జరిగింది దాంతో కొంత కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ అయితే పెరిగింది అది ఎంతవరకు ఆమె కలిసి వస్తుంది అనేది మనం చూడాలి ఒకసారి బలహీనతలు కూడా చూద్దాం ప్రజలకు కార్యకర్తలకు ఆమె దూరంగా ఉన్నారు టికెట్ వచ్చిన తర్వాత అక్కడ రంగంలోకి దిగిన పరిస్థితి నియోజకవర్గంలో ప్రజా సమస్యలపై కూడా ఎప్పుడూ ఆమె గట్టిగా పోరాడిన దాఖలాలు లేవు ప్రతిపక్షంగా అదే విధంగా కాంగ్రెస్ సీనియర్లు కూడా ఆమెకు పెద్దగా సఖ్యత లేదు ఎవరితో కూడా అది కూడా కొంచెం ఇబ్బందికర అంశంగా మారే అవకాశం ఉంది విజయరామారావు గతంలో టీడీపీ హయాంలో ఉన్నారు ఆ తర్వాత బీఆర్ఎస్ లో కూడా సుదీర్ఘ కాలం పనిచేశారు కేసీఆర్ తో చాలా సన్నిహితంగా ఉన్నారు ఆయన తర్వాత బీజేపీలో చేరారు మచ్చలేని నాయకుడిగా అయితే ఆయన గుర్తింపు ఉంది టీడీపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ అన్ని పార్టీల్లో పనిచేశారు కాబట్టి ఆ కార్యకర్తలు అక్కడ ఉన్న నాయకులు వాళ్ళందరితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అవి ఖచ్చితంగా ఆయన కలిసి వచ్చే అంశమే అయితే బలహీనత విషయానికి వస్తే క్యాడర్ పెద్దగా లేదు బీజేపీకి అక్కడ కూడా అదేవిధంగా అంగబలం అర్ధబలం పెద్దగా లేకపోవడం అనేది ఆయన ఖచ్చితంగా ఇబ్బందికర అంశంగా చెప్పొచ్చు